నమస్కారం జాతక దర్శిని ప్రేక్షకులకు స్వాగతం గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు జీవితాంతం నివసించడానికి కావలసిన గృహాన్ని నిర్మించుకోవడంలో చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది జీవన విధానాన్ని ప్రభావితం చేసే వాస్తును ఎలా అనుసరించాలి ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే శుభం జరుగుతుంది వాస్తు సందేహాలు తీర్చడానికి విశ్వ జ్యోతిష సామ్రాట్ స్వర్ణ కంకణ సన్మానిత రాష్ట్ర గౌరవ జ్యోతిష శిరోమణి హానర్ గ్రహీత జ్యోతిష వాస్తురత్న శ్రీ చింతా గోపి శర్మ సిద్ధాంతి గారు మన స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి విషయాన్ని తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శ్రీ మహాగణాధిపతి దేవతామ శ్రీమాత్రయ నమ ద్రామ్ దత్తాత్రేయ నమ నమః జాతక దర్శన ప్రేక్షకులకు స్వాగతం వాస్తు గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం అయితే ఇల్లు బాగుంటే మన జీవితం కూడా బాగుంటుందనేటువంటి విధానం ఉంది సొంత ఇల్లు మాత్రమే ఇల్లు కాదు మనం నివసిస్తున్న ఇల్లు కూడా అద్దెల్లు అయినప్పటికీ మనం ఉంటాం కాబట్టి దాని ఫలితాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఉచితంగా కొన్నాళ్ళు ఉన్నటువంటి బంధుమిత్రుల నివాసంలో కూడా ఆ ప్రభావం మనకి కనపడుతుంది ఆ వాస్తు మన మీద కొంత భాగం ఉంటుంది గృహవాస్తు ప్రభావంలో కుటుంబంలో అందరి మీద ఉంటూ ఉంటుంది ముఖ్యంగా ఇంటి యజమాని కొంచెం ఇబ్బంది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఇంటి యజమానిపై ఆ తీవ్రత కనబడుతూ ఉంటుంది వాకిలి ఎటువైపు ఉంది వంటిల్లు పూజా గది స్నానాలు గది మొదలైన మొదలైనటువంటివి చూసుకోవడం చాలా అవసరం ఇల్లు కొనుగోలు చేసినప్పుడే వాసు సరిగ్గా ఉందా లేదా చూసుకోవడం కాదు అద్దిల్లు విషయంలో కూడా వాసు చూడడం చాలా మంచిది ఆ వాస్తు ముందే చూసినట్లయితే తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు ఒకవేళ కొనుక్కొన్న ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే ఆ తర్వాత తెలిస్తే వెంటనే సరి చేయించుకుని ఆ ఇంట్లోకి దిగడం మంచిది ఆ దోషాలను ఎలా వదిలేసి మార్గాంతరంగా ఇంకొక అద్దీంటికి వెళ్ళి అక్కడ ఉన్నా సరే ఆ యొక్క వాస్తు ప్రభావం వీరి మీద ఉంటూ ఉంటుంది పైగా అద్దె ఇంట్లో కూడా దోషాలు ఉంటే ఇంక రెండు దుష్ప్రభావాలు కూడా కలిసి మరింత చెడుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది సాధారణంగా సొంత ఇల్లు అయినా సరే అద్దెల్లు అయినా సరే వాస్త ఉండేటువంటి విధంగా చూసుకుని వెళ్ళడం శుభయుక్తం సొంత ఇట్లు కళ్ళ నెరవేరాలంటే అప్పటి వరకు అద్దెకుండేటువంటి ఇల్లు కూడా వాస్త ఉండడం వలన ఆ ఇంట్లో ఉండే సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది మీరు ఉండే ఇల్లు గ్రామం అయినా సరే నగరంలో సరే వాస్తరృత్యా ఉండడం చాలా ముఖ్యం అందుచేతనే అద్దె ఇంట్లో చేరేవారు ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిదని నా ఉద్దేశం అద్దె ఇంట్లో చేరే ముందు ఆ యొక్క గమనిక ఈ యొక్క నేను చెప్పినటువంటి గమనికలు ముఖ్యమైనవి ముఖ్యంగా నైరుతి దక్షిణ పశ్చిమాలలో మాస్టర్ బెడ్రూమ్ ఉందో లేదో చూసుకోవడం శుభయుక్తం ఆగ్నేయంలో వంటగది ఉండాలి అది దక్షిణ రోడ్డు అయితే వాయుంలో ఉండాలి ఈశాన్యంలో ద్వారం గృహం మధ్య ఖాళీ ఉండడం చాలా అవసరం నైరుతిలో బాల్కనీ ఉండడం అంత మంచిది కాదు ఇల్లు దిక్కులకు సరిగ్గా ఉండాలి ప్రతిపక్షం చదరంగా లేదా దీర్ఘ చతురసంగా ఉండడం మంచిది ఉత్తరాహారం మాత్రం ఉండకూడదు అంత మంచిది కాదు అదేవిధంగా గదికి నైరుతిలో ద్వారం ఉండడం అంత మంచిది కాదు ఆ ఇంటి ఆవరణలో నూతులు గోతులు వాస్తుకి అనుకూలంగా అనుకూలంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అనుకూలం లేకపోతే చెడు ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా చెడు వీడిపోతులు చీకటిగా ఉండేటువంటి విధానం గాలి వెళ్తుని ఇల్లు అంత మంచిది కాదు రోడ్డు నుంచి బాగా పల్లంగా ఉన్న ఇల్లు మంచివి కాదు టాయిలెట్లు దక్షిణ పశ్చిమాల్లో ఉండడం మంచిది అదేవిధంగా ఆ పోర్షన్కి ఇంతకుముందు అద్దెకు ఇస్తున్నట్లయితే ఇంతకుముందు అద్దెకున్నటువంటి వారికి ఎలా ఉండేది విషయం కూడా మీరు తెలుసుకోవడం కొంత మంచిది ఇక మనం ముందుగా దిగేటువంటి అద్దీళ్ళు ప్రమాదాలు అకాల మరణాలు హత్యలు ఆత్మహత్యలు జరిగినటువంటి పోర్షణల అనేటువంటివి మనం చూసుకొని తెలి వెళ్ళడం చాలా మంచిది అసలు వాస్తు బాగున్నటువంటి ఇల్లు తరచుగా ఖాళీ అవ్వన్న విషయం కూడా మీరు గుర్తించాలి ఏదైనా వాస్తు శాస్త్రపరంగా ఏదైతే మనం నిర్ణయాలు తీసుకుంటామో ఆ వాస్తు పరంగా ఆ ఇంట్లో మంచి శుభఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది శ్రీమాత్రే నమ